नमस्ते तेलंगाना अभिर राजेश वेलकम टू टी न्यूज़ मुंदुगा हेडलाइंस परिपालना सक्रमंगा सागिते जोक्यम चेसुकोम न्याय व्यवस्था लक्ष्मण रेखा दाटदन्ना सीजेआई जस्टिस एनवी रमणा नेटितो मुगुस्तुना नरवाणे पदवी कालम गार्ड ऑफ हॉनर स्वीकरिंचिना भारत आर्मी चीफ ఇరాన్ నుంచి గుజరాత్ కు డ్రగ్స్ సరఫరా 450 కోట్ల హెరాయిన్ పట్టుకున్న డిఆర్ఐ రాష్ట్రంలో ఐటీ పారిశ్రామిక అభివృద్ధికి గడ్కరీ ప్రశంసలు బీజేపీ నేతల అడ్డగోలు ఆరోపణలకు చెంపపెట్టు రైతులు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం देश में विद्युत संक्षोभ तीव्र मारी दादापू 16 राष्ट्रो अधिक समय विद्युत कोतलु विधि विद्युत निलवलु विद्युत उत्पत्ति पै केंद्रा की मुंदुचूप लेकपोवडंतो देश में विद्युत संक्षोभ तलेत्तिनट्लु विमर्शलु व्यक्तमवुतुन्नायि विद्युत कोतलु उन्न राष्ट्रो बीजेपी पालित राष्ट्राले अधिकंगा उंडडं गमनार्हं దేశంలోని దాదాపు 16 రాష్ట్రాలు ఇప్పుడు కనీవిని ఎరగని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రోజుకు దాదాపు 11 గంటలు అంతకు మించి అధికారిక విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణ మార్పులతో ఈసారి ఎండవేడిమి తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి ఏప్రిల్ రాకముందే మార్చి నెల మధ్య నుంచి అత్యధిక స్థాయిలో ఎండలు మండాయి. దీంతో కుటుంబాలలో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతూ రావడం, బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ముడి ఇంధన సరుకు బొగ్గు సకాలంలో చేరకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి క్రమేపీ పడిపోతూ ఉండడంతో ప్రధాన విద్యుత్ పంపిణీ కేంద్రాలకు వాటి అవసరాల మేరకు విద్యుత్ను సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏప్రిల్లో 27 రోజుల వ్యవధి లెక్కలను చూసుకుంటే విద్యుత్ సరఫరాకు డిమాండ్కు మధ్య వ్యత్యాసం 1.88 బిలియన్ యూనిట్లు అంటే దాదాపు 1.6% ఉంది. గృహ అవసరాలకు అవసరమైన కరెంటు అత్యధిక స్థాయికి చేరుకుంటున్న దశలోనే తమ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పాదన లేకపోవడం, పైగా సాధారణ స్థాయి కన్నా కూడా తక్కువగా విద్యుత్ ఉత్పాదన కావడంతో తాము సరైన రీతిలో విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నట్లు విద్యుత్ మంత్రులే తెలిపారు. ఢిల్లీలోని ఆ ప్రభుత్వం ఇప్పుడు కరెంటు కోతల షాక్తో సతమతమవుతోంది. అవసరమైన బొగ్గు నిల్వలు అడగంటిపోవడంతో కేవలం 2-3 రోజుల వరకు నిల్వలు ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోంది. దీంతో విద్యుత్ సరఫరా సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. సర్వత్రా విద్యుత్తోనే చరణం జరిగే క్రమంలో పలు విధాలుగా బ్రేకులు పడుతున్నాయి. ఢిల్లీలో మెట్రో రైళ్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరిగా అందడం లేదని, దీంతో వచ్చే 2-3 రోజులలో మెట్రో రైళ్లను నడపడం అసాధ్యమే అవుతుందని ఢిల్లీలోని ఆ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. అయితే బొగ్గు నిల్వలు లేవని గత 9 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సమ్మర్కు ముందు అతి తక్కువ స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నాయని బొగ్గు కేంద్రాల అధికారులు తెలిపారు. గడిచిన 6 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా దేశంలో మొత్తం మీద తీవ్రస్థాయి దారుణ విద్యుత్ లోటు ఏర్పడింది. వడగాల్పులు తీవ్రమవుతున్న దశలో విద్యుత్ కటకట పలు పర్యావసనాలకు దారితీసింది. ఎగువన జమ్మూ కాశ్మీర్ నుంచి దిగువన ఆంధ్రప్రదేశ్ వరకు అత్యధికంగా విద్యుత్ కోతలు తలెత్తుతున్నాయి. అత్యధిక గంటల కరెంటు కోతలు వితరణే మిగిల్చాయి. తరిగిపోతున్న విద్యుత్ సామర్థ్యం, ముందు చూపులేని వైఖరి, బొగ్గు నిల్వలు ఉన్న సాంకేతిక కారణాలతో వాటిని థర్మల్ కేంద్రాలకు చేర్చలేని స్థితిలో దేశంలో ఇప్పుడు 16 రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ కోతలు ఉన్నాయి. రాష్ట్రాలలో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ పోవడం, దీనికి సరఫరాకు మధ్య లోటును భర్తీ చేయలేకపోవడం జరుగుతోందని, థర్మల్ కేంద్రాల వద్ద సరైన బొగ్గు నిల్వలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెబుతున్నాయి. దేశంలో బొగ్గు సంక్షోభం నానాటికి తీవ్రమవుతోంది. పలు రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. దీంతో కరెంటు కోతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బొగ్గు సంక్షోభం కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. మే నెలాఖరు వరకు 650కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు మెయిల్ కమ్యూటర్ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
भारत में करोना तीव्रता क्रम गंटल में कोत्तगा 3688 मंदी की करोना निर्धारण का मोत्तम केसुल संख्या 4,30,75,914 चेरिंदे निन्नटिकि निन्न 50 मंदी मृति चेंदगा मरणाल संख्य 5,23,800 दाटिंदे इक देशव्याप्तंगा प्रस्तुतं 18,684 याक्टिव केसुलु उंडगा మొత్తం రికవరీల సంఖ్య 4,25,33,377 నమోదైంది. మరోవైపు దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే 22,58,000 మందికి పైగా టీకాలు అందించారు అధికారులు. పాటియాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో నగరంలో కర్ఫ్యూ విధించారు పోలీసులు. నిన్న ఖలిస్తాన్ వ్యతిరేక ర్యాలీ ఘర్షణల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. నిందితులలో ఎవరిని విడిచిపెట్టవద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించేందుకు ఎవరిని అనుమతించబోమని చెప్పారు. గుజరాత్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. తాజాగా పిపావావ్ పోర్ట్లో ఏటీఎస్ డిఆర్ఐ అధికారుల దాడుల్లో భారీగా 90 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 450 కోట్లకు పైనే ఉంటుందంటున్నారు అధికారులు. ఇరాన్ నుంచి పాపివావ్ పోర్టుకు వచ్చిన కంటైనర్లో ఈ డ్రగ్స్ దొరికినట్లు చెప్పారు. హెరాయిన్ను నీటిలో కలిపి ప్యాకింగ్ చేసిన అనంతరం గోనె సంచుల్లో దేశంలోకి తరలించేందుకు యత్నించారని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో వణికిపోతుంది. నిన్నటి మజార్ ఈ షరీఫ్ ఘటన మరవక ముందే మరో భారీ బాంబు పేలుడు కలకలం సృష్టించింది. కాబూల్లో ఖలీఫా ఆగా గుల్ జానా మసీదుపై బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. తాలిబాన్ భద్రతా సిబ్బంది ఘటనా స్థలాన్ని చుట్టుముట్టింది. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. అయితే గత కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్పై వరుస బాంబు దాడులు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉక్రెయిన్పై దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధ ఆర్థిక సాయం చేస్తుండటంతో ఆగ్రహం వెళ్లగక్కుతోంది. యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పర్యటన వేళ ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై క్షిపణులు బాంబుల వర్షం కురిపించింది. ఆర్టియోమ్ క్షిపణి అంతరిక్ష కేంద్రంపై దాడి చేసింది మాస్కో సైన్యం. దీంతో పుతిన్ చర్యపై జెలెన్స్కీ మండిపడ్డారు. అంతర్జాతీయ సంస్థలపై రష్యాకు ఏపాటి గౌరవం ఉందో చెప్పడానికి ఈ దాడులు నిదర్శనమన్నారు. ఐరాసను అవమానించడానికి రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం టీఆర్ఎస్ఎల్పి ఆఫీసులో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తరం అన్ని కూడా నిన్న బయటపడ్డాయి. విద్వేషము, విధ్వంసము, విషం జిమ్మడం ఇది తప్ప వికాసము, ప్రగతి, అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం ఇది మీ లక్ష్యం కాదనేటటువంటి అంశం నేను చాలా స్పష్టంగా అర్థమైంది. మీకు ఎంతసేపటికి విభజన రాజకీయాలు, బుల్డోజర్ రాజకీయాలు, బిల్డప్ రాజకీయాలు ఇవి తప్ప ఈ దేశ ప్రజానీకం, ఈ రాష్ట్ర ప్రజానీకం ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా పనిచేసేటటువంటి అలవాటు మీకు లేదనేటటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్నటి వేదిక మీద మా రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ప్రసంగాన్ని అడ్డుకున్నారు, వారిని మాట్లాడలేదు. మా అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేస్తున్నటువంటి మంచి పనులను చెప్పుకుంటే ఓవరాల్ ఇన్ తనం భారతీయ జనతా పార్టీ లోపల కనబడ్డది. సరే, మమ్మల్ని చెప్పనీయలేదు. అదే వేదిక మీద మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు గురించి, హైదరాబాద్ మహానగరం గురించి, తెలంగాణలో రోడ్ల అభివృద్ధి గురించి చాలా గొప్పగా వారు పోయినటువంటి సందర్భాన్ని అదే వేదిక మీద నేను గుర్తు చేస్తూ ఉన్నా. మా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు, మరి మీ మంత్రి ఏం మాట్లాడింది? మీ పార్టీకి సంబంధించిన మంత్రి మాట్లాడండి. అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి గురించి, అభివృద్ధి గురించి, అంటే ఇవాళ కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు తయారైంది. కానీ ప్రపంచమంతా తెలంగాణ అభివృద్ధిని పొగుడుతూ ఉంది, భారతదేశం అంతా తెలంగాణ అభివృద్ధిని కొనియాడుతూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మాట్లాడతారు నిన్న, కేసీఆర్ కేటీఆర్ మీ మీద రజాకార్స్ ఫైల్స్ సినిమా తీస్తామని. బిడ్డ, మా మీద రజాకార్స్ ఫైల్స్ సినిమా తీసుడు కాదు, నీ మీద తంబాక్ ఫైల్స్ అనే సినిమాలు తీస్తారు జనం.
లవంగం ఫైల్స్ అనే సినిమాలు తీస్తారు, గంజాయి ఫైల్స్ అనే సినిమాలు తీస్తారు. ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాల మీద మాట్లాడటం చేతగాక ఏది పడుతుంది, నోటికి ఎంత వస్తుందో, ఎట్లా పడితే అట్లా మాట్లాడేటటువంటి తీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మార్చుకోవాలి. ప్రజలు అసహించుకుంటున్నా, ప్రజలు నవ్వుకుంటున్నా, జబర్దస్త్ అని ఒక కామెడీ షో వస్తుంది టీవీ ఛానల్లో, జబర్దస్త్ కామెడీ షోలో ఒక కమేడియన్ లెక్క తయారైపోయింది బండి సంజయ్. ప్రజలు ఆ జబర్దస్త్ చూసుడు తగ్గించినట, సంజయ్ మాట్లాడేటి చూసుడు కొంచెం పెరిగినాయట, ఈ మధ్య బిబ్బి గోళీలు కూడా వేసుకుంటలేరట, సంజయ్ టీవీలు వస్తే చూసి నవ్వుకుంటురట, ఎంజాయ్ చేస్తురట. నిన్నేదో మాట్లాడుతున్నారు, ఒక వీడియో నేను చూసిన, ఇట్లా నెత్తి కొట్టుకుంటా బోటి షోర్వా తలకాయ కూర కాళ్ళ కూర పాయ మొత్తం కూరల గురించి చెప్తున్నాడు. నువ్వేమో హోటల్లో పనిచేస్తున్నావురా బాబు, లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిరా, ఏం మాట్లాడుతున్నావు, నీ స్థాయి నిన్ను కత్తింది, ఒక పార్లమెంట్ సభ్యుడివి, కనీసం హుందాగా మాట్లాడని నేర్చుకో, విలువలతో మాట్లాడు నేర్చుకో, పద్ధతిగా మాట్లాడు నేర్చుకో, సబ్జెక్టు పెంచుకో, అవగాహన కల్పించుకో, ప్రజలకు అవసరమైనటువంటి, సమాజానికి అవసరమైనటువంటి, దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే అంశాల మీద మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు, పేకాటలో జోకర్ లాగా, జబర్దస్త్లో కమెడియన్ లాగా, ఏంది షో? ఆయన కూడా పద్ధతి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ అడ్డుకునుడే, నేను మా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు, ఈ అడ్డుకునుడే క్రైటీరియా అనుకుంటే బిడ్డ మీ కిషన్ రెడ్డి తిరగలేడు తెలంగాణలో, మీ బండి సంజయ్ పాదయాత్ర కూడా నడవదు, గుర్తుపెట్టుకోరు. కుక్కలు దేక్తలేవు మీ పాదయాత్రలు, ఎవరు వస్తలేడు జనాలు, ఒక లాంగ్ విజువల్ పంపే రాదు, ఇప్పటిదాకా ఒక లాంగ్ షాట్ లేదు నీ పాదయాత్రకు సంబంధించి, ఒక డ్రోన్ కెమెరా షాట్ పంపే రాదు. మా మీడియా మీడియా మిత్రులకు బాగా తెలుసు డ్రోన్ కెమెరా షాట్ అంటే, ఒక 2 కిలోమీటర్లలో 3 కిలోమీటర్లు ఒక డ్రోన్ కెమెరాతో ఒక వీడియోను ఫోటోను ఒకటి పంపే రాదు ఇప్పటిదాకా చూడలేదు నీ పాదయాత్ర. జనం లేరు, వాళ్ళతో ఉన్నటువంటి కెమెరాలు కూడా వాళ్ళ ముఖాల మందమే పెడుతున్నారు, గింత ఆ గుంపు గింతే ఉన్నది గంత మందమే చూపిస్తున్నారు, ఆ ఫోటోలు గట్టిన వస్తున్నాయి, ఆ మీడియా విజువల్స్ కూడా గట్టిన వస్తున్నాయి. అంటే పాదయాత్రలో ప్రజలు లేరు, అది ప్రజా సంగ్రామ యాత్ర కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసినటువంటి తప్పుల్ని, తెలంగాణకు చేసినటువంటి వివక్షను, తెలంగాణకు చేసినటువంటి అన్యాయాల్ని కడుక్కుంటున్నటువంటి పాపాల యాత్రగా దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్ప అది ప్రజా సంగ్రామ యాత్ర కాదు. ఆ యాత్రలో ప్రజలు లేరు, సంగ్రామం లేదు, అంతా ఒక కామెడీ షోలాగా ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తున్నది తప్ప ఇంకోటి కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఒకవేళ అడ్డుకునే క్రైటీరియా అయితే నిన్న మా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నట్టుగా మేము గనక మా కేసీఆర్ గారు ఒక్క ఆదేశం ఇస్తే బిడ్డ మీ సంజయ్ మీ కిషన్ రెడ్డి ఎవరు కూడా బయట తిరగలేరు మీరు, ఎందుకంటే ఉద్యమంలో మహామహులతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పోలీసుల లాఠీలకు తూటాలకు, ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు తలొక్కకుండా పోరాటం చేసినటువంటి పార్టీ, 60 లక్షల పైచీలకు సభ్యుల బలం ఉన్నటువంటి పార్టీ. మేము అనుకుంటే ఒక్కడు ఇళ్లకి వెళ్ళి బయటకు రాదు, కాబట్టి హుందాగా ప్రవర్తించడం మొదలుపెట్టారని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి, నిన్న ఆయన మాట్లాడతారు తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చి ఏదో చేస్తాడని చెప్పారు, ఏందే ఆయన చేసేది నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ ఆయన సొంత రాష్ట్రము, ఆయన ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్లోనే గెలవలేక, అమేధిలో గెలవలేక వాయనాడు వారిపోయాడు, కేరళ వారిపోయాడు. సొంత రాష్ట్రంలో మొన్న ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని దీనావస్థలో ఇవాళ రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన ఇక్కడ తెలంగాణకు చేసేది ఏముంది? నిన్న మాట్లాడుతూ రాహుల్ గాంధీ వచ్చి రైతులకు ధైర్యాన్ని ఇస్తారు, ఏమిస్తారు ధైర్యం? ఇవాళ రైతుల కోసం తెలంగాణలో జరుగుతున్నటువంటి పథకాలు దేశం లెక్క ఉన్నాయా? ఇవాళ రైతు బంధు రైతు భీమా అనేటటువంటి పథకాలను ఐక్యరాజ్య సమితి వదిలింది, ప్రపంచానికి ఇలాంటి పథకాలు కావాలని చెప్పింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2014 నుంచి 2021 వరకు లెక్కలు తీసి రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పింది. రైతుల తలసరి ఆదాయం విపరీతంగా పెరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకోవడం, 24 గంటల రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చుకుంటున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మోడీ అసమర్థ పాలన వల్ల దేశంలో బొగ్గు కొరత వచ్చి నిన్న 650 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి బొగ్గు రవాణా కోసం వాడుకున్న సిగ్గులేని దద్దమ్మ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం.
కానీ తెలంగాణలో రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇట్లా రైతుల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతుంటే ఇక రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి రైతుల గురించి ఏదో మాట్లాడతాడు చేస్తాడు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం విడ్డూరం. నిజంగా మా అటువంటి రైతు సంక్షేమ ప్రభుత్వం, మా అటువంటి రైతు కాముక ప్రభుత్వం, రైతుల కోసం మేం చేస్తున్నట్టుగా కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఒక్కటున్నా చూపెట్టాలని చెప్పి వాళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా. వాళ్ళ మాలాగా రైతు బంధు ఉందా ఏదైనా రాష్ట్రంలో? మాలాగా రైతు బంధు ఉందా? మాలాగా రికార్డు సమయంలో 3 సంవత్సరాల్లో కాళేశ్వరం కట్టిన మొగోడు ఉన్నాడా? మాలాగా రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి ఉన్నాడా? దమ్మున్నాడు ఎవరన్నా ఉంటే చెప్పాలి. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చే ముందు రైతులకు మేము ఏం చేసినామో చదువుకొని రాష్ట్రానికి రావాలి రాహుల్ గాంధీ. అదేవిధంగా నేను ఇంకో మాట కూడా కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ, ఇవాళ ఉత్తర భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుని పోతా ఉంది. గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, హిమాచల్ ప్రదేశ్లో, హర్యానాలో, పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లో, ఈశాన్య రాష్ట్రాల్లో. కాబట్టి ఫస్ట్ మీ పార్టీని ఉత్తర భారతదేశంలో కాపాడుకునే ప్రయత్నం చేయండి. అదిగాక నువ్వు అక్కడ పార్టీని కాపాడుకోలేని నువ్వు ఇక్కడికి వచ్చేది చేస్తా అంటే జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఇక నేను రాహుల్ గాంధీ మీద మాట్లాడుతూ ఉంటే కొంతమంది బాగా పొడుచుకొస్తూ ఉంది, కోపం వస్తూ ఉంది. నేను మొన్న రాహుల్ గాంధీ ఓయూకి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటన చేసినారు. నేను ఒక మాట అన్న, మీరు విలేకరుల మీడియా మిత్రులు అడిగితే నేను అన్న, ఆయన వచ్చే ముందు అక్కడ ఇషన్ రెడ్డి చనిపోయిన ఆత్మ బలిదానం చేసుకున్నాడు, వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడు, యాదయ్య ఆత్మ బలిదానం చేసుకున్నాడు, వాళ్ళ కుటుంబాలకు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి నేను చెప్పిన. దానికి జగ్గారెడ్డి అని చెప్పి పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టు ఉంటాడు ఆయన, గడ్డాలు పెంచుకొని జుట్టు పెంచుకొని ఆయన నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడుతాడు. సరే, ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. నేనంటే చాలా అనొచ్చు, నన్ను అన్నారు మాట, నా గడ్డంలో నువ్వు వెంట్రుకలు అంటున్నావు అన్నాడు. మరి నేను కూడా అనొచ్చు, నా బాడీలో ఒక పార్ట్ దగ్గర ఉన్న వెంట్రుకతో సమానం ఉన్నది అని నేను కూడా అనొచ్చు. కానీ నాకు సంస్కారం విజ్ఞత అర్థం వస్తుంది, నేను అంటలేను, నేను అనదలుచుకోలేదు నేను. కానీ ఆయన మమ్మల్ని అనే ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక మేఘ, ప్రభుత్వ వైపు బాల్క సుమన్ మీడియా సమావేశం టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో కొనసాగుతుంది, లైవ్ లో చూద్దాం. మన యూనివర్సిటీ, అది కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, నల్లగొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండి అందరూ మంచి చదువుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాతావరణము, పీజీలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు చేసి అద్భుతమైనటువంటి రీసెర్చ్ స్కాలర్స్గా మన వాళ్ళు ఎదిగేటటువంటి ఒక మంచి వాతావరణం అక్కడ ఉండాలనేటటువంటిది నా భావన. ఒక యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా నా భావన. దాన్ని అందరూ కూడా అన్ని పార్టీలు పాజిటివ్ దృక్పథంతో అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేవలం రాజకీయ క్రీడలకు తెలంగాణను వేదికగా మలుచుకోవాలనే వాళ్ళ ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ టూర్ అయినా, బండి సంజయ్ పాదయాత్ర అయినా, నిన్న నితిన్ గడ్కరీ గారి పర్యటనలో మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని అడ్డుకోవడమైనా, ఏ రకమైనటువంటి కార్యక్రమమైనా రాజకీయ పబ్బం గడుపుకోవడానికే తప్ప తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ రాష్ట్రం కోణంలో ఆలోచించి తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఇవాళ ఈ జాతీయ పార్టీలు రెండు తెలంగాణ కోసం పనిచేయడంలో ఆలోచించడంలో పూర్తి స్థాయిలో విఫలమైనాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజాని కానీ గుర్తు చేస్తూ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు భగత్ గారు మాట్లాడతారు. హలో, టీతో పిట్ట అని తెలంగాణలో 5 గ్రాముల నుంచి 10 గ్రాములు ఉంటుంది, దాన్ని మా దగ్గర సీతూపిట్ట అని కూడా పిలుస్తుంటాం. ఈ సీతూపిట్టకి ఏం పనుడు ఒట్టిగానే ఉరుతుంది, అది దానికి మంచి తెలియదు, చెడు తెలియదు, ఏం తెలియదు, ఉర్రుడు ఒక్కడే తెలుసు, ఏది వచ్చినా కానీ ఉరుగుతూ ఉంటుంది, అది అరిస్తే అరిష్టం అంటారు. అట్లాంటిది తెలంగాణలో 2 ప్రధాన పక్షాల అధ్యక్షులు కూడా ఇద్దరు తీతూపిట్టలేరు. అలా నిన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏదో మన రాష్ట్రానికి వాళ్ళ జాతీయ నాయకుడు ఒక ఆయన వస్తున్నాడు, రైతు సంఘర్షణ సభ సన్నాహ సమావేశాన్ని పెట్టి ఒక 4 ముఖ్యమంత్రులు కలిపి ఒకే వేదిక ఎక్కారు, అందులో తీతూపిట్ట అని తెచ్చుకోరు. ఈ తీతూపిట్ట ఒట్టి ఉండాలిగా, ఏదో ఒకటి చెప్పాలా, మిగతా పెద్ద మనుషులందరికీ ఒరడం రాదు, అడ్డగోలుగా మాట్లాడడం రాదు, ఏది పడుతుంది అడ్డగోలుగా మాట్లాడడం అసలే రాదు, ఇక ఏదో ఒకటి మాట్లాడాలి అడ్డగోలుగా తిట్టాలంటే ఈ తీతూపిట్ట అయితే కరెక్ట్ రా అని చెప్పి నిన్న మా జిల్లా పిలుచుకుంటే అక్కడున్న ఇంకో ముఖ్యమంత్రి కూడా మా దానికి రావద్దు, నువ్వు జిల్లాలు ఎట్లా అడుగు పెడతావు చూస్తా అన్నారు,
మిగతా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా కలిసి అక్కడ అభ్యర్థులు కూడా కలిసి ఇక మాకు ఈయనే కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఆ తీరు పీఠం తీసుకొచ్చి అడ్డగోలుగా ఒరిపించారు. ఎక్కిండు, స్టేజ్ ఎక్కిండు, వాళ్ళ గురించి మాట్లాడడం మొదలుపెట్టిండు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మా వాళ్ళందరూ జనాలు సింహాలు పులులు అంటున్నారు. మేము సర్కస్ లాడే రింగ్ మాస్టర్ అనేది ఉంటారో ఆ రింగ్ మాస్టరే మా జానారెడ్డి గారు అని చెప్పి చెప్పగానే చెప్పాడు. తలబట్టుకునేమంటే జానారెడ్డి గారు ఈడేంద్ర నన్ను రింగ్ మాస్టర్ అనబెట్టాను. ఆయన అర్థం కావట్లేదు. ఎందుకంటే తీతు పిట్ట తెచ్చుకునే ఆయన వాళ్ళకి తెలియదుగా తీతు పిట్ట అది ఒకటి అడ్డగోలుగా ఏ పడుతుంది మాట్లాడుతుండే. ఎక్కిండి అడ్డగోలుగా మాట్లాడుకుంటా జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల మీద కావచ్చు. ఎందుకంటే అందరం కూడా అక్కడ 40 సంవత్సరాలుగా వెనుకబాటులో ఉన్నటువంటి నల్గొండ జిల్లా, ఫ్లోరిస్ పీడోత్పాక్రమైనటువంటి నల్గొండ జిల్లా అడ్డగోలుగా దౌర్జన్యాలకు గురి చేయబడి అడ్డగోలుగా అన్యాయాలకు గురి చేయబడినటువంటి వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి మీద శాసనసభ్యుల మీద అడ్డగోలుగా మాట్లాడుకుంటూ ఇక అభివృద్ధి జరగలే, ఏం జరగలే, మొన్నట నెల్లికల్ ప్రాంతానికి సంబంధించి లిఫ్ట్కి సంబంధించి అసలు పనులే స్టార్ట్ కాలేదని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంత ఇక్కడ ఒక నవ్వులాట అయిందంటే ఆయన మాట్లాడిన మైకులు కూడా ఆ నెలికల్ లిఫ్ట్ల ప్రాంతాల్లో పనిచేసేందుకు గుబు గుయ్యం అంటుందంట. ఈడోడ్రా మీ ఇక్కడ పనిచేస్తుంటే తటబట్టలేదు పారబట్టలేదు అంటుడు, తిరిగి మా చెప్తామని చెప్పేసి ఆ కొండలకి గుట్టలకి వచ్చేలోగా ఈయన మీటింగ్ అర్థం చేసుకుని బయటపడ్డాడు. ఆయన కళ్ళకు కట్టినట్టుగా నెల్లికల్ లిఫ్ట్ పంపు కేంద్రం ప్రారంభమైంది. ఆయన వచ్చిన ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు ఒకప్పుడు గుంతలు పడి ఒక సింగిల్ రోడ్డుగా ఉండి ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతూ వందల ప్రాణాలు కోల్పోతున్న రోడ్డు ఈరోజు దాదాపుగా డబుల్ రోడ్ అయ్యి మంచిగా నున్నగా వస్తే అది వచ్చుకుంటే దాని మీద వచ్చిండు పక్కన నెల్లికల్ ప్రాంతంగా అభివృద్ధి కనిపిస్తుంది. అయినా ఆయన కళ్ళకు కనిపెట్టినట్టుగా ఏది కనపడినట్టుగా అడ్డగోలుగా మాట్లాడాలి కాబట్టి, ఏది పడుతుంది మాట్లాడాలి కాబట్టి మా జిల్లా అభివృద్ధి ప్రధానమైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని మా శాసనసభ్యులని ఆయనకి ఇష్టం వచ్చినట్టు అదే వాళ్ళ మీద ఏదన్నా సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాస్తే ఈ సోషల్ మీడియాలో నమ్మొద్దనడం, మా మీద కూడా అడ్డగోలు రాస్తే అది కరెక్ట్ అని చెప్పేసి దాన్ని పట్టుకొని మా ఎమ్మెల్యేలను మా మంత్రులను అడ్డగోలుగా మాట్లాడడం అది ఆయన విజ్ఞానానికి వదిలేస్తూ. ఎందుకంటే అప్పటికే మా జిల్లా మంత్రులు అందరం కూడా మా మంత్రి గారు మా ఎమ్మెల్యేలను కలిసి ఆయనకు సీతు పిట్ట అని పేరు పెట్టినాం కాబట్టి అది అరిష్టం కాబట్టి ఆ పార్టీ నాయకులకి అర్థం కావాలి. అలా పార్టీ భ్రష్ట పడుతుంది ఆ సీతు పిట్ట వల్ల, ఆయన అరిస్తే ఆ పార్టీకి అరిష్టం అని చెప్పేసి మళ్ళొకసారి ఆ పార్టీ ముఖ్య నాయకత్వాన్ని గుర్తు చేస్తూ ఇక అన్ని అయిపోయినాయి, తిట్టడం మొదలు పెట్టడం అయిపోయింది. ఇక లాస్ట్కి మొదలు పెట్టాడు మా రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ అని పెడుతున్నాం. మొత్తం జిల్లాలో 150,000 పైచిలుకు రావాలంటే నాకు ఎక్కడున్నాం, రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు కేంద్రం రైతు ఓట్లు కొనము 1000 పదులు అని చెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, మేము మాతో కలిసి రండి రైతులకు న్యాయం చేద్దాం అన్నప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు రాలే. ముందుకు రాకపోగా మేమందరం ఢిల్లీ పోయి కొట్లాడిన తర్వాత వాళ్ళ వ్యతిరేక విధానాలు రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిసి కేసీఆర్ గారే ఖచ్చితంగా మేమే ఓట్లు కొంటాం రైతులను ఎక్కడ ఇబ్బంది పడినామని చెప్పేసి అన్న తర్వాత రైతులు ఈ రకంగా ఇబ్బంది పడొద్దని చెప్పి 13 తారీఖు నాడు డిసిషన్ తీసుకున్న తర్వాత మా జిల్లా మంత్రివర్యులు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు మీటింగ్ పెట్టి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఏవైతే బస్తాల గురించి మాట్లాడో ఆ రోజు 3 లక్షలు ఉంటే ఈరోజు 71 లక్షల బస్తాలు ఒక నల్గొండ జిల్లా ప్రాంతంలోనే సేకరించి అన్ని అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రతి ఒక్క చర్య తీసుకొని ఈరోజు అన్ని కేంద్రాలను రెడీ ఉంచి రైతులకు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అట్లాంటి ముఖ్యమంత్రి గారి ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధిని బద్దలు కొట్టడం ఆ చిత్తశుద్ధిని దెబ్బతీయడం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వల్ల కాదని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రైతులు చూస్తున్నారు తెలంగాణ సాధించుకున్న తర్వాత మిషన్ కాకతీయ రోజు పూడిక తీయబోతుంటే ఎందుకు పూడిక తీస్తున్నాను వాళ్ళకి అర్థం కాలే. భూగర్భ జలాలు ఒకప్పుడు 100 ఫీట్లలో 1000 ఫీట్లో ఉండి 25-26 పాయింట్లు ఒక నాగార్జున సాగర్ లేచిన పడకపోయింది. ఈరోజు అది 30-40 ఫీట్లలోనే ఈరోజు భూగర్భ జలాలు అందుతున్నాయి, తద్వారా మంచి చేసుకుంటున్నారు. అన్ని లిఫ్ట్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఈరోజు నాగార్జున సాగర్ లేచిన లిఫ్ట్ ప్రాజెక్టులు కూడా వేగవంతం చేయమని చెప్పేసి కూడా మొన్ననే మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు హుటాహుటిన ప్రారంభమై ఈరోజు ఒకప్పుడు ఏదైతే నెల్లికల ప్రాంతంలో మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే 4000 ఎకరాలు 72 కోట్లకు 4000 ఎకరాల ఆయకట్టుగా పరిమితమైన ఆ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఈరోజు నల్గొండ జిల్లా అదే ప్రాంతంలో
మిగతా ఉన్న మండలాలన్ని గ్రామాలు కూడా మొత్తం పచ్చదనంగా మారిపోవాలని చెప్పేసి ఆ 4000 దాన్ని 25000 ఎకరాలకు చెందినట్టుగా ఆయకట్టు ప్రాంతాన్ని నీరందించే విధంగా దాన్ని రీడిజైన్ చేపించి దానికి టెండర్లు పిలిపించి ఈ రోజు వర్క్ స్టార్ట్ చేపించిన ఏకైక నాయకుడు తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్ళంది పచ్చదనంతో ఉండాలని చెప్పేసి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి మళ్ళొకసారి కూడా మన రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా. ఇదొకటి కాదు, ఈ జిల్లాలో అభివృద్ధి చెందిన ప్రతి ఒక్కటైతే ఈయన ఏదైతే జిల్లా సాక్షిగా ఏ అభివృద్ధి జరగలేదు అని ఏదైతే సవాల్ విసిరో ఆ సవాల్కి ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులుగా మేము మంత్రి గారు అందరం సిద్ధం. వాళ్ళందరి తరఫున నేను ఒక్కరిని వచ్చినా మీరందరూ వచ్చినా కానీ సిద్ధం. అదేవిధంగా ఏ విధికైనా కూసబెడతా. మీరు నా 40 సంవత్సరాలు చూపించిన చేసిన అభివృద్ధి ఏంటి, మేము గడిచిన ఈ 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏందో మీకు అందరూ కూడా ఏదైనా వేదిక మీరే చెప్పండి. ఆ వేదిక సాక్షిగా ఖచ్చితంగా జనాలందరికీ కూడా ముందు పెడతామని చెప్పేసి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఏదో నిన్ను గుర్తించాలి, రాష్ట్రంలో నిన్ను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా గుర్తించాలని చెప్పేసి నీ యొక్క పోరాటం ఏదో రాహుల్ గారిని నేర్చుకుంటే నన్ను అందరూ నాయకునిగా గుర్తిస్తారని చెప్పేసి పనికి మాలినటువంటి సభ, రైతు సంఘర్షణ సభ. ఏదైతే మేము ఆల్రెడీ రైతుల కోసం పోరాడుతూ నిత్యం రైతులకే ఖచ్చితంగా నీళ్ళు అందించి 24 గంటలు కరెంట్ అందించి ఇదివరకు ఏ అన్ని రాష్ట్రాల్లో నీటి తీరువ ఇప్పటికీ కడుతుంటే తెలంగాణలో నీటి తీరువ కూడా రద్దు చేసి అట్లా ప్రతి ఒక్క రైతు సంక్షేమం కోసం రైతు బంధు ప్రవేశపెట్టి ఎక్కడైనా రైతు చనిపోయి వాళ్ళ ఇంట్లో చీకట్లు అనుకుంటే రైతు బీమాను ప్రవేశపెట్టి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పథకాలని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు గమనిస్తున్నాడు. అట్లాంటి రైతు గురించి కేసీఆర్ గారి మీద ఏదైనా మాట్లాడితే ఆ రైతులే నీకు గట్టిగా సమాధానం చెప్తారు. ఈ రోజు నువ్వు వాళ్ళకి చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడ మీ కార్యకర్తలను 1% 2% ఉన్న కార్యకర్తలు వేసుకొని మాట్లాడచ్చు. రేపు అదే రైతుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అదే వేదిక సాక్షిగా అదే సభ సాక్షిగా నీకు బుద్ధి చెప్తారు. మీ రాహుల్ గాంధీ గారిని కూడా ఏం చేసిర్రు, ఏం చేయబోతున్నారు, మాకు శాత కావట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసి కూడా వెళ్ళమని చెప్పు తప్ప ఏదన్నా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖబర్దారు మీ అందరికీ. ఏదైతే కేసీఆర్ గారి మీద కావచ్చు, మా జిల్లా మంత్రివర్యులు కాదు మంత్రివర్యులు అలాగే శాసనసభ్యుల మీద మీరు చేసే ప్రతి ఒక్క ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని వెనక్కి తీసుకొని అక్కడ ఉన్న అభివృద్ధిని అంతా చూసి మీరు చెంపలేసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఈ తెలంగాణ రైతాంగ ప్రతి ఒక్కరి సాక్షిగా మీ అందరికీ సవాలు విసురుతున్నా. ఈ 40 సంవత్సరాల్లో జరిగిందేంది, ఈ మీరు పరిపాలించిన 40 సంవత్సరాలు జరిగిందేంది, ఈ 7 సంవత్సరాలు మాకు జరిగిందేదో ఏ వేదిక చెప్పినా అదే సాక్షిగా మీ అందరికి సవాల్ విసరడానికి మీ ముందర ఆ వేదిక మీద కూర్చొని మీతో మాట్లాడి మీ అందరు అదే రైతుల సాక్షిగా మీ అందరికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాజకీయాలను పక్కన పెట్టి వసూళ్లు భూదందాలకు తెరలేపారు. అక్రమార్కుల భూదందా వ్యవహారం బీజేపీ నాయకత్వానికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేతలు బరితెగించిపోయారు. రాజకీయాలు పక్కన పెట్టి భూదందాలు చేయడం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఏకంగా ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావునే బెదిరించడంతో స్థానిక బీజేపీ నేతల భూదందా కాస్తా బెడ్సికొట్టింది. ఎంపీ సోయం బాపురావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఓ భూ వ్యవహారంలో ఫోన్లో భూ యజమానిని బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారం కాస్తా బీజేపీ అధిష్టానం వరకు వెళ్లడంతో సొంత పార్టీ నేతలే తలనొప్పిగా మారడంతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధిష్టానం సైతం పార్టీ పరువు పోతుందని పైకి చెప్పలేక బీజేపీ నేతల చిల్లర వ్యవహారాన్ని చక్కదిద్దలేక పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పలేక అష్టకష్టాలు పడుతున్నారు. పైకి నీతులు చెప్పే జాతీయ పార్టీగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని బీజేపీ పార్టీ నేతలు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంతో మాఫియాలాగా మరో నయీం గ్యాంగ్గా తయారయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. భూ కబ్జా వ్యవహారాలు వారితో పాటు ముఖ్య అనుచరుడు అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి గారు, అదేవిధంగా శంకర్ గారి పుత్రుడు బండి అంటారు, శరత్ బాబు అంటారు, ఇలా ఈ యొక్క భూ కబ్జాలో స్వయంగా వాళ్ళ పార్లమెంటు సభ్యుడు ఒక గిరిజన బిడ్డ ఈ యొక్క బీజేపీ జిల్లా నాయకుల దౌర్జన్యం చూస్తూ ఉంటే రాష్ట్రంలో అటు ఆ తొండి బండి
ఆ అధ్యక్షుని దౌర్జన్యాలు. ఇక్కడ జిల్లాలో చూస్తే అదేవిధంగా భూకబ్జా వ్యవహారాలు, ఏ భూమి అయినా 100 సంవత్సరాల భూమిని కూడా ప్రకాష్ గౌడ్ అనే వ్యక్తిది 100 సంవత్సరాల భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, అతని కొడుకు పాయల శరత్, ముఖ్య అనుచరులు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డిలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా చలామణి అవుతూ అమాయకులను బెదిరించి వారి భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. తాజాగా ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడలో ఒకరు భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి బీజేపీ పార్టీకే చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, అతని కొడుకు శరత్, జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డిలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఏకంగా ఎంపీ ఇంటికి వెళ్లి ఇంటిపై దాడి చేసి బెదిరించడంతో ఎంపీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మరోవైపు స్థానిక నేతల భూదందా విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు ఎంపీ సోయం బాపురావు. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ డాక్టర్ బాలాజీ అనే భూ యజమానికి స్థలం వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని ఫోన్లో బెదిరించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అనుచరులు అమాయకుల భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం, ఇటీవల కొందరి భూముల విషయంలో వారి కుటుంబ తగాదాలలో తలదూర్చడం, బీజేపీ అధ్యక్షుడు పాయల శంకర్ అనుచరులు బెదిరించడం సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులలో వైరల్గా మారిపోయాయి. తాజాగా ఇచ్చోడలో ఓ భూ యజమానిని పాయల శంకర్ అనుచరుడు బెదిరించడం సోషల్ మీడియాలో స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఓ గుండా మాదిరిగా ప్రజలను, రైతులను బెదిరించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్థలాలను, ఖాళీ స్థలాలను కబ్జా చేయడంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఓ నయ్యంలా తయారయ్యాడని జిల్లావాసులు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రులు, హోంమంత్రి పేర్లు చెప్పి జనాలను, ఏకంగా పోలీసులను సైతం బెదిరించడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ అధ్యక్షుడు పాయల శంకర్ తన తీరు మార్చుకోకపోతే జనం తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని స్థానికులు తేల్చి చెబుతున్నారు. హైదరాబాద్ హయత్ నగర్లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, నెట్టి వరంగల్ డైరెక్టర్ రమణారావు, కాలేజీ చైర్మన్ కొమురయ్య, వరల్డ్ స్కేటింగ్ ఛాంపియన్ అనూప్ కుమార్ యమ, గ్లోబల్ హెడ్ పిఎంఓ వినాయక్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అకాడమిక్ టాపర్స్కు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని కాలేజీ చైర్మన్ కొమురయ్య తెలిపారు. ఆయన చూడు మంది నుండి కూడా ఏ సత్య హాయ్ గుర్తుపచ్చావా నన్ను అని అనుకున్నాడు. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ యాన్యువల్ డే అనేది స్టూడెంట్ లైఫ్లో ఎనీ కాలేజీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అండ్ ఈ యాన్యువల్ డే తర్వాత వాళ్ళు ఫైనల్ ఇయర్ పాస్ అయ్యి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్, హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేకుంటే జాబ్ కానీ అది చూసుకోవడానికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుంది. పిల్లలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా అనేది వరల్డ్లో వన్ ఆఫ్ ది యూత్ ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీ. హోల్ వరల్డ్ మన ఇండియా మీద ఆధారపడుతుంది ఫ్యూచర్లో. అండ్ ఇండియా గోయింగ్ టు బి 20-30-40లో సూపర్ పవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ సందర్భంగా నేను పిల్లలందరికీ కూడా రిక్వెస్ట్ చేసి అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కానీ ఫోకస్గా ఉండి బాగా స్టడీ చేయడం కానీ ఆల్రౌండ్గా మంచిగా డెవలప్ అయితే మంచి ఫ్యూచర్ ఉంది ఇండియాకు మన పిల్లలకు.